नमस्ते अंडी गुंटूर जिल्ला निजामपट्नम दग्गर उन्न गोकर्णेश्वर स्वामी गुडिकि वेळ्ळामु गोकर्णेश्वर स्वामिनि मीरु कूडा चूडंडि इक्कडिकि नेनु चिन्नप्पुडु एप्पुडो वेळ्ळानु अप्पुडु बागा चिन्न गुडि इक्कडिकि समुद्रं चाला दग्गरगा उंटुंदि మనం వెళ్ళే దారంతా పచ్చని పొలాలతో చాలా బాగుంది. ఈ చెరువు చూడండి, పెద్ద పెద్ద కలువ పూలతోటి చుట్టూ కొబ్బరి చెట్లు, నాకైతే పెయింటింగ్ లా అనిపిస్తుంది. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా గుడి చరిత్ర విషయానికి వస్తే చోళరాజుల కాలంలో లంబకర్ణ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారంట. ఒక గోవుల కాపరి ఇక్కడే గోవుల్ని మేపుకుంటూ ఉండేవాడంట. ఆ ఆవుల్లో ఒక ఆవు రోజు ముని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయనకి పాలు ఇచ్చి వచ్చేదంట. ఇది చూసిన కాపరి ఆవు చెవు మీద కొట్టేసరికి ఆవు చనిపోయింది. ముని ఆవుని అక్కడే సమాధి చేశారు. ఆ ఆవు చెవిలోంచి ఉద్భవించిన లింగమే గోకర్ణేశ్వర లింగం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సూర్యకిరణాలు స్వామి పాదాల మీద ఎలా పడుతున్నాయో చూడండి. మా చిన్నప్పుడు ఇక్కడ చిన్న గుడి ఉండేది అంతే. ఇప్పుడు ఈ గుడిని చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. పక్కనే పర్ణశాల లాగా వేసి అందులో కృష్ణుడు గోవు ఉన్నాయి. ఈయన వీరభద్ర స్వామి. శివలింగం చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ అభిషేకం మనతోనే చేయించుతారు. మన చేతులతో మనమే అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ శివలింగం దగ్గరగా చూడండి. శివలింగానికి ముందు ఒక గీతలాగా ఉంది చూడండి. చాగంటి గారు చెప్పిన అసలైన బ్రహ్మసూత్రం అంటే ఇదేనేమో అనిపించింది. అభిషేకం అయిపోయిన తర్వాత పువ్వులతో అలంకరణ చేశాము. ఇక్కడ అమ్మవారి పేరు భ్రమరాంబికాదేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.